హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిత అని డైటీషియన్. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ రోజుల్లో ఎక్కువగా సఫర్ అయ్యేది ఎక్కువగా ఒబేస్తో పీపుల్ అనేది ఒబేస్తో అంటే ఉండవలసిన దానికన్నా వెయిట్ ఎక్కువగా ఉండి సఫర్ అవుతున్నారు. అండ్ వెయిట్ కంట్రోల్ కోసము చాలా డైట్స్ చేస్తారు, ఫ్యాట్ డైట్స్ అని, కార్బోహైడ్రేట్ కట్ చేయడం ఇలా. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయి ఉంటాయి, కానీ బెనిఫిట్ అయితే ఉండదు. కానీ మనం నేచురల్గా మన బాడీలో మనం వెయిట్ లాస్ చేసుకోవచ్చు. మనము నేచురల్గా మనం తీసుకునే ఫుడ్లో కొన్ని మోడిఫికేషన్స్ చేసుకోవడం వలన, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వలన మనము ఒబేసిటీని కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఫ్యాట్ అనేది ఎక్కువగా చాలామందికి ఎక్కువగా ఉంటుంది, అండ్ స్టబాన్ ఫ్యాట్ ఉంటుంది, పర్టికులర్ పార్ట్లో కూడా స్టాప్ అనేది ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోయి ఉంటుంది అన్నమాట. సో మనకి కొన్ని సూపర్ ఫుడ్స్ ఉన్నాయి, ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్. ఆ ఫ్యాట్ బర్నింగ్స్ ఫుడ్స్ కానీ ఆ డ్రింక్స్ కానీ మనం తీసుకోవడం వలన నేచురల్గా మన బాడీలో మనం ఫ్యాట్ స్టోర్స్ని కంట్రోల్ చేయొచ్చు, వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది, దీంతోపాటు ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనము మనకు ఇంట్లో దొరికే ఫుడ్స్లో కొన్ని కొన్ని ఫుడ్స్ ఫ్యాట్ బర్నింగ్ ఎలా చేసుకోవచ్చో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఈ ఫ్యాట్ బర్నింగ్లో మనకి ఫస్ట్ ప్లేస్లో అయితే సిన్నమాన్ ఉంటుందండి. సిన్నమాన్ అనేది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, అండ్ సిన్నమాన్ మనకు నేచురల్గా ఫ్యాట్ బర్నర్. సిన్నమాన్ వాటర్ తీసుకోవడం వలన మనకు వెయిట్ రిడక్షన్ అండ్ ఫ్యాట్ రిడక్షన్ అనేది ఉంటుంది. అండ్ సిన్నమాన్ వాటర్తో పాటు బ్యాలెన్స్డ్ డైట్ అయితే తీసుకోవాలి, బట్ సిన్నమాన్ వాటర్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేచురల్గా ఫ్యాట్ సెల్స్ని డిక్రీజ్ చేసి మన బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ని తగ్గిస్తుంది, కాబట్టి సిన్నమాన్ వాటర్ అనేది మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు టర్మరిక్ వాటర్, టర్మరిక్ వాటర్ ఏంటంటే మనకు లివర్ డీటాక్సిఫికేషన్ వాటర్ అనమాట. నేచురల్గా లివర్ని డీటాక్స్ చేస్తుంది. ఎప్పుడైతే మనకు లివర్ హెల్దీగా ఉంటుందో మన బాడీలో మెటబాలిజం కరెక్ట్గా ఉంటుంది. మెటబాలిజం కరెక్ట్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఆర్గాన్ ఫంక్షన్ కరెక్ట్గా ఉంటుంది, కాబట్టి మనం తీసుకునే దాంట్లో టర్మరిక్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టర్మరిక్ వాటర్ దాంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కర్క్యూమిన్, ఈ కర్క్యూమిన్ ఏం చేస్తుంది అంటే మనకి నేచురల్గా ఫ్యాట్ సెల్స్ని తగ్గిస్తుంది, అండ్ దీంతోపాటు మనకి లివర్ని డీటాక్స్ చేసి స్కిన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దీంతోపాటు మెంతి వాటర్ కూడా మనము తీసుకోవచ్చు. మెంతి వాటర్ తీసుకోవడం వలన మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎవరైతే డయాబెటీస్తో సఫర్ అవుతున్నారో డయాబెటిక్ని మన బాడీలో నేచురల్గా గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది, అండ్ వెయిట్ రిడక్షన్కి ఫ్యాట్ రిడక్షన్కి కూడా యూజ్ అవుతుంది, కాబట్టి మెంతి వాటర్ కూడా తీసుకోవచ్చు. అండ్ జీరా వాటర్ మనం నిద్ర లేచిన తర్వాత ఎంటీ స్టమక్తో కూడా జీరా వాటర్ తీసుకోవచ్చు. జీరా వాటర్ తీసుకోవడం వలన మనకి ఫ్యాట్ మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది, కాబట్టి నేచురల్గా ఫ్యాట్ స్టోర్స్ని తగ్గించుకోవచ్చు, మన బాడీలో మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. అండ్ జీరా అనేది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. ఎవరైతే ఇండైషన్తో సఫర్ అవుతుంటారో, గ్యాస్ట్రిక్ ఎసిడిటీ బ్లోటింగ్తో సఫర్ అవుతుంటారో, వాళ్ళకు కూడా జీరా వాటర్ బాగా పనిచేస్తుంది, కాబట్టి ఈ జీరా వాటర్ తీసుకోవచ్చు. అండ్ లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల, లెమన్ అండ్ హనీ కాంబినేషన్ అంటారు కదా, హనీ ఈజ్ ఏ ప్రీబయాటిక్ తీసుకోవడం వలన మన ఇంటెస్టైన్ క్లీన్ అవుతుంది, మన గట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి నేచురల్ అంటే ఆర్గానిక్ హనీలు మార్కెట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అండ్ చాలా నేమ్స్ కూడా ఉంటాయి, చాలా వేరియంట్స్ ఉంటాయి. కానీ హనీ ఎప్పుడు తీసుకున్నా సరే ఆర్గానిక్ హనీయే తీసుకోవాలి. ఆర్గానిక్ హనీ మనం లెమన్ కాంబినేషన్తో తీసుకోవడం వలన మనకి ఫ్యాట్ స్టోరేజ్ అనేది తగ్గుతుంది. ఫ్యాట్స్ని మన బాడీలో ఫ్యాట్ సెల్స్ని రిడ్యూస్ చేయొచ్చు, ఫ్యాట్ బర్నర్ కాబట్టి తీసుకోవచ్చు, బట్ ఆర్గానిక్ హనీ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ దీంతోపాటు మనము లెమన్ వాటర్ తీసుకునేటప్పుడు ఎవరైతే ఎక్కువగా అసిడిటీతో సఫర్ అవుతున్నారో వాళ్ళు అవాయిడ్ చేయాలి, ఎందుకంటే లెమన్ నేచురల్గా అసిడిక్ గుణం ఉంటుంది, కాబట్టి లెమన్ తీసుకోవడం చాలామందికి ట్రిగర్ చేస్తుంది, ఏంటంటే అసిడిటీ ఎక్కువైపోతుంది. కాబట్టి నేను అందరికీ సజెస్ట్ చేయను లెమన్ వాటర్, ఎవరికైతే అసిడిటీ బ్లోటింగ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదో అలాంటి వాళ్ళు లెమన్ అండ్ హనీ ఎంటీ స్టమక్తో తీసుకోవచ్చు. రిమైనింగ్ వాళ్ళంతా అవాయిడ్ చేయాలి. రిమైనింగ్ వాళ్ళు డేలో ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ అవాయిడ్ చేయడమే మంచిది. ఎంటీ స్టమక్తో అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ట్రిగర్ చేస్తుంది కాబట్టి. అండ్ జింజర్ వాటర్ కూడా మనకి నేచురల్గా యాంటీ ఆక్సిడెంట్, ఫ్యాట్ బర్నర్ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్. జింజర్ వాటర్ కూడా తీసుకోవచ్చు, బట్ జింజర్ కూడా ఎంటీ స్టమక్తో నాట్ సజెస్టబుల్. జింజర్ వల్ల కూడా మనకు మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, కాబట్టి మనకు చాలా విధాలుగా బెనిఫిట్ ఉంటుంది. బట్ జింజర్ అనేది కూడా మనకి అసిడిటీని ఎక్కువగా ట్రిగర్ చేస్తుంది, కాబట్టి ఎంటీ స్టమక్తో తీసుకుంటే కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి, బ్లోటింగ్ ఎక్కువైపోతుంది. కాబట్టి జింజర్ వాటర్ తీసుకునే ముందు ఎవరికైతే గట్ రిలేటెడ్ ఇష్యూస్
ఇష్యూస్ ఉంటాయో, గ్యాస్ట్రిక్ ఎసిడిటీ, బ్లోటింగ్ ఉంటాయో, అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయాలి. మన గట్ హెల్త్కి జింజర్ ఇంపార్టెంట్, కానీ ఎంటీ స్టమక్తో తీసుకోకూడదు. ఎంటీ స్టమక్తో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు ఇలాంటి డ్రింక్స్ మనం తీసుకునే ఫుడ్తో పాటు ఇలాంటి డ్రింక్స్ యాడ్ చేసుకోవడం వలన నేచురల్గా మనము మన బాడీలో ఫ్యాట్ మెటబాలిజం ఇంప్రూవ్ చేసుకొని ఫ్యాట్ స్టోరేజెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు, వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతాయి. దీంతోపాటు బ్యాలెన్స్ డైట్ అనేది ఇంపార్టెంట్. మనం ఎన్ని ఏం తీసుకున్నా సరే మనం తీసుకునే ఫుడ్ అనేది బ్యాలెన్స్డ్గా లేకపోతే, అంటే మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ తీసుకోకపోతే, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కష్టమవుతుంది. ఎప్పుడు సరే వెయిట్ లాస్ అవ్వడం అనేది మనకి హెల్దీ వేలో ఉండాలి. అంటే మన బాడీకి కావాల్సిన ఆల్ న్యూట్రియంట్స్ మనం తీసుకోవాలి, ఓన్లీ ఫ్యాట్ లాస్ మాత్రమే అవ్వాలి, మజిల్ లాస్ అవ్వద్దు. వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇలాంటివి ఉండేటట్టు చూసుకోండి. మనం చాలా బాగా బరువు తగ్గచ్చు. మనం జస్ట్ మనం తీసుకునే ఫుడ్లో మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల డెఫినెట్లీ వెయిట్ లాస్ అనేది చేసుకోవచ్చు. అది పెద్ద సమస్య కాదు మనము మన మీద ఫోకస్ చేసుకున్నప్పుడు. ఎంత వెయిట్ లాస్ అయినా సరే ఒక నెలలో తగ్గలేం, రెండు నెలల్లో తగ్గలేం, టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మనము నిదానంగా మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మనకు డెఫినెట్లీ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఈరోజు మనకు మంచి టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, ఇంకొక రోజు మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.